ఆర్గానిక్ పద్ధతిలో మీ చర్మాన్ని తెల్లగా మార్చుకోవాలనుకుంటున్నారా? సంప్రదించండి డాక్టర్ మాధవిని. హైదరాబాద్ లో మరో దారుణం. సాఫ్ట్వేర్ ఉద్యోగినిపై సామూహిక అత్యాచారం. ఆటోలోని యువతిపై డ్రైవర్, మరో యువకుడి ఘాతుకం. మార్గ మధ్యంలో యువతిని వదిలేసి పారిపోయిన నిందితులు. ఈ కాలంలో ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో అర్థం కావటం లేదు. ముఖ్యంగా ఆడపిల్ల ఒంటరిగా కనిపిస్తే మాత్రం కామాంధులు ఊరుకోవటం లేదు. నమ్మించి వెంట తీసుకెళ్లి అత్యాచారం చేస్తున్నారు. తాజాగా ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగినికి కూడా అదే జరిగింది. అర్ధరాత్రి ఆటో ఎక్కడమే ఆమె చేసిన తప్పైంది. కామాంధులకు చిక్కి అత్యాచారానికి గురైంది. ఆ యువతి ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని. పని నిమిత్తం హైదరాబాద్ ఆర్సిపురంకు వెళ్ళింది. పని పూర్తయ్యేసరికి అర్ధరాత్రి అయింది. ఆ సమయంలో ఇంటికి వెళ్లేందుకు ఆటో మాట్లాడుకుంది. ఆటో ఎక్కి గమ్యస్థానానికి రీచ్ అవుతోంది. ఇంతలోనే ఆటో గచ్చిబౌలిలోని మసీద్ బండకు చేరుకుంది. అక్కడ ఆటో డ్రైవర్ ఆటో ఆపాడు. అప్పుడు సమయం అర్ధరాత్రి 2:30 గంటలవుతోంది. అంతలోనే మరో యువకుడు అక్కడికి చేరుకున్నాడు. ఆటో ఎందుకు ఆపావు, ఈ అబ్బాయి ఎవరు అని ఆ యువతి ప్రశ్నించింది. కానీ ఆటో డ్రైవర్ అవన్నీ వినకుండా యువతిపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత మరో యువకుడు కూడా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అది కూడా ఆటోలు. ఆ తర్వాత యువతిని అక్కడే వదిలేసి పారిపోయారు. ఈ ఘటనతో షాక్ అయిన యువతి గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై ఇద్దరు యువకులు అత్యాచారం చేశారని, అసలు ఇలా జరుగుతుందని అనుకోలేదని బోరుమంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. నగరంలో ఒకవైపు అఘాయిత్యాలు, మరోవైపు హత్యలు వరుసగా వెలుగు చూస్తున్నాయి. అటు పోలీసులు స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటున్నా నేరాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా సాఫ్ట్వేర్ ఉద్యోగినిపై అత్యాచారం కలకలం రేపుతోంది. నిందితులను పోలీసులు త్వరలోనే పట్టుకోవాలని, వారికి కఠిన శిక్ష పడాలని కోరుకుందాం.